ఐదు విడతలకు సాగినటువంటి సంగ్రామ యాత్ర పైన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకోవటం జరిగింది దాంతోపాటు రాబోయేటువంటి మూడు మాసాలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణని ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం కూడా జరిగింది ఈ నెలలోనే అన్ని జిల్లా పదాధికారుల యొక్క సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని చెప్పని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అనుకోవటం దాంతోపాటు ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతుల్ని ఏ రకంగా వేధిస్తోంది మోసగిస్తోంది వాళ్ళ యొక్క జీవితాలతో ఎలా చెలగాటమాడుతూ తీసుకున్న రుణాన్ని మాఫీ చేయకుండా కొత్త రుణం అనేది అందకుండా ఉండేటువంటి విధంగా లక్షలాది రైతుల యొక్క పాసు పుస్తకాలు ఇంకా కూడా బ్యాంకులలో తనఖా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా ఈ యాత్ర సందర్భంలో అనేక మంది రాష్ట్ర అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దాన్ని కూడా విస్తారంగా వివరంగా ఈ యొక్క సమావేశంలో చర్చించి కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ స్థాయిలో ధర్నా నిర్వహించాలని చెప్పని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు అనేక రకాల భూములని వివాదాస్పదంలోకి నెట్టి టైటిల్ని సందిగ్ధంలో పడేసి తరతరాలుగా తాత ముత్తాతల నాటి నుంచి అనుభవిస్తున్నటువంటి ఒక భూముల్ని కూడా ఈరోజు వివాదంలోకి తీసుకొచ్చి టిఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరిగేటట్టుగా ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఆ యొక్క భూ సమస్యని పరిష్కరించేటువంటి విధంగా ధరణి లొసుగులు ఒకవైపునైతే రెవెన్యూ సిబ్బంది అవినీతి మరొక వైపునైతే ఈ టిఆర్ఎస్ నాయకుల యొక్క ఒత్తిళ్లు ప్రలోభాలు భూములు ఏ రకంగా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాల్ని కూడా ఈ సంగ్రామ యాత్ర సందర్భంలో మరి అనేక మంది వినతి పత్రాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ యొక్క అంశాన్ని కూడా చర్చించి మరి దానిపైన కూడా ఆందోళన చేయాలి అని చెప్పని కూడా నిర్ణయం చేయడం జరిగింది సంస్థాగతకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనేక ఉన్నాయి మరి ఆ విషయాలు కూడా మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది